ప్రైజ్ లార్డ్ హాలూయ సృష్టికర్త సజీవ స్వరం కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ నా యొక్క శుభాభివందనారు బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం చాలామంది ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను ఏంటి అంశం అంటున్నారా పావురములోని మంచి స్వభావాలు దేవునికి మహిమ హలలుయా పావురము దేనికి గుర్తు పావురం శాంతికి గుర్తు పావురము సమాధానానికి గుర్తు పావురము పరిశుద్ధాత్మక గుర్తు హల్లెలుయా ఎందుకంటే పావురముని దేవుని యొక్క పూరా పురాతన దినాల్లో పూర్వకాలంలో పాత నిబంధన ప్రకారము దేవునికి బలి అర్పణకి పావులను ఉపయోగించారు దేవునికి ఇవ్వటానికి దేవునికి మహిమ అంటే పావురము అంత శ్రేష్టమైనది ఈరోజు ఆ పావురములో ఉన్న మంచి సుగుణాలు కూడా నేర్చుకుందాం ప్రభువుకు మహిమ కలుగునిగాక యశు ప్రభు శిష్యులను లోకంలో పంపించే ముందు ప్రభువు కూడా నేర్పిస్తున్నారు మీరు గొర్రెలాంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి తోడేళ్ళు లాంటి ప్రజల మధ్యకు మిమ్మల్ని నడిపిస్తున్నాను పంపిస్తున్నాను వాళ్ళు ఎలా ఉంటారు తోడేళ్ళు క్రూరమైనది తోడేలు స్వభావం ఏంటంటే అది క్రూరమైనది ఎలాంటి వ్యక్తులనైనా అది చీల్చి చండటానికి ఇష్టపడుతుంది ఈరోజు సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త మీరు తెలివిగా ఉండాలి జ్ఞానంతో ఉండాలని ప్రభువు మరి వేటిని గురించి పోల్చాడు మనం స్పష్టంగా బైబిల్ గ్రంథం నుండి నేర్చుకుందాం మత్స్ వార్తలో ప్రభు ఈ శిష్యులను పంపిస్తూ ఆ పదా ఉదయం పదహారు వచ్చింది ఏమనుంది ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలెకులను పావురం వలె నిష్కపటులై దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఏమంటున్నారు ప్రభు ఇక్కడ శిష్యులను పిలిచారు ఆయన స్వార్థ పని కొరకు లోకంలో పంపించే ముందు ప్రభు ఏమంటున్నారంటే శిష్యులతో మాట్లాడుతున్నారు జాగ్రత్త మీరు ఒక గొర్రెల్లాగా ఉన్నారు గొర్రెలాగా మీరు లోకంలో పెడుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరి మధ్యకి పంపిస్తున్నానంటే తోడేళ్ల మధ్యకు పంపినట్టు పంపిస్తున్నాను తోడేరు క్రూరమైనది అది పైనబడి చీల్చగలదు దాని పళ్ళు కూడా చాలా పొదునుగా ఉంటాయి అయితే అలాంటి తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను కాబట్టి మీరు ఎలా ఉండాలా జాగ్రత్త సుమా అంటూ పాముల వలె వివేకులను పాములం వలె నిష్కపటులై ఉండమన్నాడు పాములు వివేకం చిన్న అలికిడు వచ్చిన పాముకి వెంటనే వినికిడి శక్తి ఎక్కువ అది గ్రహించగలదు చూడండి మనం ఒకవేళ దారిలో పాము వెళ్తున్నా మన శబ్దం వింటే అది వెంటనే బరాబరా పారిపోతూ ఉంటుంది ఎందుకు దానికి వినికిడి శక్తి ఎక్కువ గ్రహించుకోగలదు క్రైస్తతో బిడలుగా లోకంలో ఉంటున్న మన జీవితంలో కూడా ఎలా ఉండాలా వివేకంతో ప్రవర్తించాలి అజ్ఞానుల వలే కాదు కొంతమంది ఎలాగంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి క్రైస్తు బిడలుగా మనము లోకంలోకి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన మాట మన ప్రవర్తన మన తీరు మన హావభావాలు దేవునికి మహిమ గాక ఎందుకంటే మనము క్రీస్తుని చూపించాలా దేవునికి మహిమ గాక కొంతమంది బైబుల్ పట్టుకుని వెళ్తూనే ఉంటారు అక్కడే తిట్టుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు దూషించుకునే వాళ్ళు ఉంటారు రకరకాల ఆళ్ళ గురించి వీళ్ళు గురించి చెప్పుకునే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి వివేకం కలిగి ప్రవర్తించాలి దేవునికి మహిమ మన చుట్టూ ఎవరున్నారు ఈరోజు నేను భక్తి చేస్తున్నాను కదని ఇష్టానుసారంగా కూడా నువ్వు ప్రవర్తించకూడదు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా మరి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకోవాలి దేవుని పిల్లలుగా అవకాశాన్ని బట్టి కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్లారా వివేకముగా పావురు అవలి ఎలా ఉండాలట నిష్కపటులు ప్రభువుకు మహిమ కపటం లేని వారిగా ఉండాలి ఎందుకంటే యేసు ప్రభు దగ్గరే తింటూ పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోత్ యోధ ముప్పై వెండి నాణ్యాలకు ఆశపడి ప్రభుని ఆ యొక్క ప్రధాన యాజకులకు వీళ్ళకి అమ్మేశాడు చూడండి చివరికి ఏం జరిగింది ముప్పై వెండి నాణ్యాలకు ఆశపడి యేసు ప్రభుని పట్టించాడు అయితే ఆటితో సంతోషపడ్డా లేదు వాటిని అనుభవించాడా లేదు చివరికి ఉరి మరణించాడు ఎందుకు పరిశుద్ధుడిని కల్మశువు లేని ప్రభువుని ఆయన అమ్మటానికి సిద్ధపడ్డాడు ప్రియమైటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు ఎలా ఉన్నా మనుషులు పైకి బాగానే కనబడుతున్నారు హృదయంలో వారికి ఏ కపటం ఉందో కూడా తెలియదు ఎస్కర్యోత్ యోధ ప్రభు దగ్గర అలాగుండి ఉండి పైగా ఏమంటున్నారంటే ఈ టైంలో యేసు ప్రభుని ఎలా గుర్తుపట్టగలం ఆయన మరి ఎలాగ గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఉంటారు ఆయన పట్టుకోవాలంటే ఇప్పుడు ఆయన ఎలా గుర్తుపట్టాలంటే ఏమని చెప్పారంటే ఇతను నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆయనే నజరుడని వేస్తూ క్రీస్తు అప్పుడు ఆయన మీరు పట్టుకోండి అంటే కపటముగా ముద్దు పెట్టడానికి ఎంతో ప్రేమ ఉన్నట్టు అభిమానం ఉన్నట్టు వచ్చి బోధ కూడా నీకు శుభమని ముద్దు పెట్టాడు అంటే కపటముతో ఆ ముద్దు పెట్టాడు చూడండి క్రైస్తవ బిడలారా ఈరోజు కపటముతో వ్యవహరిస్తున్నావా మరి యుక్తిగా కపటముగా మరి సర్పం ఎలా మోసం చేస్తుంది అవముని యుక్తిగా మోసగించింది ఆ రోజు ఆ సర్పం కూడా దేవుడి సర్పానికి కూడా మనిషిలాగే చక్కగా మరి మంచిగా నడవగలదు అయినా సరే మాట్లాడే శక్తి అన్ని ఇచ్చినా అవన్నీ పోగొట్టుకోదు ఎందుకు సర్పం యుక్తిగా కపటముగా ప్రవర్తించి చివరికి ఏమైపోయిందో తెలుసా దేవునికి మహి మా సాతాను ఆ సర్ప రూపంలో ప్రవేశించి అలా యుక్తిగా ప్రవర్తించినప్పుడు కపటముగా మాయోప్రచాతం చేత అవను మోసగించింది హాలలుయా క్రైస్తవ బిడలారా ఈరోజు నీ జీవితంలో మోసపోతున్న కపటంతో చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి రోమపత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చింది చదవండి దేవునికి మహిమ దీవించుడి గాకీ సంతోషించుడి

దేవునికి స్తోత్రం అంటే అంటే కీడుకు కీడు లేత ఎక్కడ కూడా మోసగించడం కానీ కపటంగా కానీ ప్రవర్తించవద్దని ఇక్కడ వాకింగ్ సెలవిస్తుంది మరి రోమ పత్రిక పన్నెండు తొమ్మిదిలో కూడా ఏమనుంది అక్కడ కపటం లేనిదిగా ఉండాలి దేవునికి ఏ మహిమ ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎపిఎస్తి పత్రిక ఐదు ఇరవై ఏడులో కూడా చూడండి ఏమనుంది నిర్దోషమైనది గాను మహిమల దాని కొరకు దేవునికి మహిమ కలుగును గాక ఎలాగా సంఘము నిర్దోషమైనదిగా కల్మషము లేనిదిగా కళంకము లేనిదిగా ఉండుటి కొరకు దేవుడు తను తాను అప్పగించుకున్నాడు ఎందుకు మన కొరకు అపరాధములు పాపులము దోషలమైన మనలను పవిత్రపరచడానికి ప్రభు తెలువలో అప్పగించుకున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న కూడా ఏంటంటే నిజీవితంలో కపటం లేని వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నారు మొదటిగా పావురములో ఉన్న మొదటి స్వభావం ఏమని చెప్పానంటే అది నిష్కపటమైనది కపటము లేనిది దేవునికి మహిమ బైబిల్ గ్రంథంలో కొంతమంది కపటముతో ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు కానీ వాటి గురించి అన్ని మనకు టైం లేదు కానీ యోహనాదాబు కపటముగా ప్రవర్తించాడు ఇక్కడ మరి రకరకాలుగా కపటంగా ప్రవర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రైజ్ దలాడు హాలేలుయా చూడండి రెండవ గుణము పావురములో రెండవ స్వభావం గురించి కూడా నేర్చుకుందాం మహిమ కలుగును గాక హాలేలుయా ఈ పావురము యజమాని దగ్గర నమ్మకంగా ఉంటుంది ప్రభుకే మహిమ కలుగును గాక ఆది కాండం ఎనిమిది అధ్యాయం తొమ్మిదవ శనములో నోవాహ దినాల్లో జరిగింది ఏంటంటే జల ప్రళయం చేత అందరూ నశించిపోయారు అయితే నోవాహో అసలు జలప్రాణయం అయిపోయిన తర్వాత మరి ఎలా ఉందో చూడాలని ఆ లోకంలో ప్రపంచం ఎలా ఉందని మొదటిగా కాకిని పంపాడు ఈ కాకి ఆ శవాల మీదకి వెళ్ళిపోయి అవి తింటా అపవిత్రమైన తింటూ కాకి ఆగిపోయింది నెక్స్ట్ పావురాన్ని పంపిస్తే పావురము చక్కగా ఒక విలీమ మొక్కను తుంచుకొని రాగలిగింది మరలా ఓడలో ప్రవేశించింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది నమ్మకమైనది ప్రభుకి గాక సంఘంలో దేవుని యొక్క బిడ్డల దగ్గర క్రైస్తవ సోదరి రోజు ఈరోజుని సంఘంలో నమ్మకంగా ఉంటున్నావా పావురము చూడండి వెయ్యి కిలోమీటర్ వెళ్ళినా కూడా మరలా ఏం చేస్తుందో తెలుసా వెయ్యి కిలోమీటర్ దూరం వెళ్ళినా అది తిరిగి మన యజమాని దగ్గరికి చేరుతుంది ఎందుకంటే తన గృహం గుర్తుపెట్టుకుంటుంది వెయ్యి కిలోమీటర్లు వెళ్ళిపోయిన యజమాని విడిచిపెట్టిన మళ్ళీ తిరిగి చేరుతుంది పావురంగుడు ఇక్కడ చూడండి అది ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి నోవాహ దినాల్లో అది వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత మరలా ఏం చేస్తుందంటే ఆ ఒలివి మొక్కను తుంచుకొని ఓడలో ప్రవేశించింది యజమాని దగ్గర చేరింది క్రైస్తవ సంఘమా క్రైస్తవ బిడ్డలారా దేవుని పిల్లలారా ఈరోజు సంఘములు నమ్మకంగా ఉంటున్నావా చాలామంది సంఘాలు నమ్మకంగా ఉండరు సంఘాలను అటు ఇటు తిరుగుతూ ఉంటారు సంఘానికి నమ్మద్రోహం చేసేవాడు కొంతమంది ఉన్నారు క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు నీ సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నా నీ యజమాని దగ్గర ఎలా ఉంటున్నా నమ్మకమైన వ్యక్తిగా ఉంటే నువ్వు దీవించబడతావు మహిమ కలుగును గాక నీ సంఘ కాపరి దగ్గర నమ్మకంగా ఉంటున్నావా బలా నమ్మకమైన దాస్తుడా అని పేరు తెచ్చుకుంటున్నావా దేవునికి మహిమ కలుగును గాక నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు ప్రభుకే కలుగును గాక నమ్మకమైన వారికి మెండైన దీవులు కలుగుతాయని అలాగే భర్త దగ్గర నమ్మకంగా ఉంటున్నావా నీ భార్య దగ్గర నమ్మకంగా ఉంటున్నావా దీంట్లో ఇంకో స్వభావం ఉంది తెలుసా పావురములో ఏంటంటే తన జత పక్షి పావురం చనిపోతే వేరే పావురంతో జత కట్టదు ఆ పావురము ఆ పావురమ్తో దాని లైఫ్ అంత ఏంటంటే ఆ పావురం చనిపోతే ఇది కూడా దిగులు పెట్టుకుని అలాగే చనిపోతుంది కానీ వేరే పావురంతో మళ్ళీ జత కట్టదు ఈరోజు మరి భార్యాభర్తల విషయంలో నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా ప్రైజ్ దళిడు కొంతమంది ఎలా ఉన్నారంటే ఎవరు చూడట్లేదు నేను నా భార్య లేదుగా నేను ఒంటరిగా ఉంటున్న ఇష్టానుసారంగా నేను చేసినా నన్ను ఎవరు అడిగేవాళ్ళు అని అనుకుంటున్నావా సోదరుడా ఈరోజు నమ్మకం దేవునికి నమ్మకంగా ఉండాలా నీ భార్యకు నమ్మకంగా ఉండాలి అలాగే సోదరి నీ భర్తకు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి పావురంలో ఉన్న అదే మంచి క్వాలిటీ ప్రైజ్ దలో ఆడు హాలేలుయా అంత మాత్రమే కాదు నెక్స్ట్ పాయింట్ మనం గమనించినట్లయితే మహిమ కలుగును గాక మూడవదిగా పావురంలో చేదు ఉండదు చూడండి చేపలో చేదు ఉంటుంది ఇంకా మిగతా కొన్ని పక్షుల్లో చేదు ఉంటుంది కోడిలో చేదు ఉంటుంది ఈరోజు మనము చికెన్ తినేవాళ్ళు ఉంటారు చికెన్లో చేదు ఉంటుంది అది తెలియక చికెన్ కట్ చేసేటప్పుడు చేదు కట్ అయితే ఆ యొక్క మా మాంసం అంతా చికెన్ అంతా ఆ కర్రీ అంతా కూడా చేదు అయిపోతుంది ఫిష్ అయినా చేపలో కూడా చేదు ఉంటుంది ఈ చేదు తీసేస్తారు ఇవి శుభ్రపరిచేటప్పుడు చేదు తీస్తారు అలాగే ఈ యొక్క పావురములు కూడా చేదు అనేది ఉండదు అనమాట క్రైస్తవ జీవితంలో చేదనగా అసూయ చేదనగా కుళ్ళు ఈ స్వభావం ఉండకూడదు క్రైస్తవుడిగా నువ్వు వర్ధిల్లాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే నీలో ఈ చేదు స్వభావం వెళ్ళిపోవాలి ఎందుకంటే సౌలు చీటికి మాటికి దావీది మీద అసూయ పడేవాడు ఎందుకు దావీదుని అందరూ మెచ్చుకున్నారు దావీదు యవనస్తుడు నునుగు మీసాలు కలిగినవాడు అప్పుడే ఆ చిన్న వయసులోనే దావీదును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు గొర్రెలు కాసుకునే దావీదు ఎందుకంటే గొల్్యాతును పిలిస్తీడైన గొల్్యాతిని జయించాడు ఎందుకు దా ఈ సౌలు మహారాజే చాటింపేశారు ఎవరైనా సరే పిలిస్తీడైన గొల్లియాతిని జయిస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నారు అలాగే అన్న ప్రకారం చేయాలి కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇతను చూడండి మరి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇతను యుద్ధంలో గెలిచి గొల్్యాతును మరి చంపిన తర్వాత అందరూ జేజేలు దావీదికి ఎక్కువ పలవటం ప్రారంభించారు సౌలుకి వేల కొలది దావీదుకు పదివేల కొలది స్థుతులని పలికారు ఆ మాట చాలా బాధ కలిగింది సౌల్లో విషపు చూపు నిలిపాడు ఆ దినము నుండి అసూయ హలలుయ క్రైస్తవ సోదరి సోదరుడు అంటే నిన్నుగాక వేరే వాళ్ళని పొగిడితే నీకు బాధ నీకంటే వేరే గణపరిస్తే నీకు అసూయ ఎందుకు అసూయ ఎముకలకు కుళ్ళు అని వాక్యం జల్ చదివిస్తుంది లేని వారు అసూయ వలన చస్తారని యోగు గ్రంథంలో ఐదో అధ్యాయంలో కూడా ఉన్నది ప్రైజ్ దడుతుంది ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ అసూయ ఉండకూడదు అసూయ వలన ఏం జరిగింది నూట ఆరో కీర్తన పదహారు వచ్చిన చూడండి తమ దండులో మోషేందుహోవాకు ప్రతిష్ఠితుడైన ఆహరోను దేవునికి మహిమ చూడండి ఇక్కడ ఎవరు కోరాహు అభిరాము దాతాన్ని వీళ్ళు గమనించినట్లయితే ప్రతిష్ఠితుడైన మోషే ఆహరం ఎందు అసూయ పడ్డారు అందుకే వారి జీవితం ఏమైందో తెలుసా భూమిని నెరవిడిచి బ్రతికొండగా మింగేసింది భూమి మ్రింగేసింది వాళ్ళని కారణం అసూయ క్రైస్తవ సోదరి సోదరుడా మళ్ళీ జీవితంలో ఇలాంటి అసూయ పనిచేస్తుందా ఎందుకు అసూయ తోటి వ్యక్తి మంచిగా ఉండాలని కోరుకో ప్రభువుకు గాక హలలుయా నీకంటే ఎవరు బాగుండకూడదు నీకంటే ఎవరు అందంగా ఉండకూడదు లేకుంటే నీకంటే ఒకళ్ళు ధనవంతులు ఉండకూడదు వాళ్ళు నీకంటే మరి బాగుపడితే కూడా తట్టుకోలేని పరిస్థితి కొంతమంది ఈ అసూయ అనేది విడిచిపెట్టాలి దేవునికి మహిమ గాక ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండ ముప్పై ఏడు అధ్యాయము పదకొండు వచ్చిన కూడా చూడండి దేవునికి అతని సహోదరులు ఎవరు వీళ్ళు యోసేపు అన్నదమ్ములు సొంత సహోదరులు కూడా యోసేఫ్ మీద అసూయి పడుతున్నారు కారణం ఏంటి తండ్రి చిన్నవాడు కదని యోసేపు చక్కని నిలువుట గుట్టించాడు గుర్తించాడు తర్వాత ఈయన అన్నదమ్ములకు అసూయి వచ్చేస్తుంది చూడండి వాడికి అయితే డాడీ బాగా చూస్తున్నాడు వాడికి చక్కని అంగీ గుట్టించారు అంత మాత్రమే కాదు ఈయన కలలుగానేవాడు జరిగాయి జరగబోయి అన్నీ కూడా తెలియపరచావు ఈ విధంగా సొంత అన్నదమ్ములు అసూయి పట్టారు క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇస్తాకు నూరంతల ఫలం పొందేవాడు ఆది కాండు ఇరవై ఆరు అధ్యాయంలో పదకొండు వచ్చిన చూస్తున్నట్లయితే అక్కడ నుండి చదివితే నూరంతల ఆశీర్వాదం పొందేలేకే పిలిస్తీలు అసూయపడ్డారట ఎందుకు అతను కరువుల విత్తన వేసి ఆశీర్వదించబడ్డాడు గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తియు బహుమంది పనివారు కరిగలేకే ఇక్కడ పిలిస్తీలు అసూయపడి ఆయన మరి తవ్వించిన బావులన్నీ పూర్తి చేస్తారు కొంతమందికి ఇదొక అసూయ జగడవాడేరు గొడవాడారు అయిన నువ్వు ఇస్సాకు గొడవాడలేదు క్రైస్తవ సోదరి సోదరుడా కాబట్టి ఈ మూడవదిగా పావురములు ఉన్న స్వభావం ఏంటంటే దీనికి చేదు ఉండదు దేవునికి మహిమ కలుగును గాక క్రైస్తవ బిడ్డలుగా చేదు ఉండకూడదు సుమా దేవునికి మహిమ కలుగును కాక అంటే ఏదైనా సమస్య ఇస్తారు చేదు స్వభావం వాడాడు వాడు చేదుగుణం వాడు బుద్ధి మంచిది కాదంటారు హాలెలుయా ఈరోజు ఏస్తు నామములు ఈ చేదు స్వభావం నీలో నుండి వెళ్ళిపోవాలి ప్రభు నామానికి కలుగును గాక హాలెలుయా అలాగే పావురము ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది అంటూ ఉంటుంది దాని మూలుగుడు క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ప్రార్థన హల్లెలుయ నీ నోట స్థుతి ఎప్పుడు నీవు దేవుని స్థుతించే అనుభవంలో ఉండాలి ఎందుకంటే దాని గ్రంథం అధ్యాయము పదవచ్చినములో మరి ఇట్టి శాస్త్రము బయలు వెళ్ళింది ఏ దేవునికి ఎవరికి ప్రార్థన చేయకూడదు ముప్పై దినముల వరకు ఎవరు ఎక్కడ ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు శాస్త్రం వచ్చింది రాజుగారి దగ్గర ఆజ్ఞ వచ్చింది అయినా సరే దాని ఏలు ఆ శాస్త్రం తెలిసినా సరే ప్రార్థించుకొని ఉండలేకపోయాడు దేవుని స్థుతించుకొని ఉండలేకపోయాడు దేవుని మొరపెట్టుకుని ఉండలేకపోయాడు చదవండి అన్నమాట

మరి ఏ దేవుడికి ప్రార్థించిన సింహాల భూములు పడేస్తామని శాస్త్రం వచ్చింది అయినా సరే ప్రైజ్ లార్డ్ ప్రార్థించకుండా ఉండలేకపోతున్నాడు క్రైస్తు బిడ్డలారా శాస్త్రాలు ఎన్నో రావచ్చు అయినా సరే క్రీస్తు కొరకు నువ్వు సజీవంగా నిలబడుతున్నావా క్రీస్తుకు సాక్షిగా ఉండగలుగుతున్నావా ప్రైజ్ దలాడ్ ఇట్టే శాస్త్రం ఉన్నా మరి దాని ప్రార్థిస్తూ దేవుని ఉన్నాడు ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుందండి ప్రార్థనని బ్రతుకును మారుస్తుంది ప్రైజ్ లార్డ్ పేతురు సరసాల ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాశక్ అత్యాశక్తితో ప్రార్థించారు వాడు ప్రార్థించినప్పుడు మరి దేవుడు అన్ని బంధకాలు ఊడేలాగా చేశాడు ఎందుకంటే ప్రార్థనే ప్రభుకు కలుగును గాక సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్లు అపోస్తుల కార్యములు పన్నెండు అధ్యాయములు చూస్తున్నట్లయితే అక్కడ చూడండి సంఘము ఎలా ప్రార్థించారట అతను మరి అన్యాయంగా అక్రమంగా సరసాలు వేయబడినప్పుడు ప్రార్థించారు దేవుని స్తుతించారు ఈరోజు సంగమా నువ్వేం చేస్తున్నావు మీ కాపురి కొరకు ప్రార్థిస్తున్నావా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నావా చదవండి అక్కడ అతని కొరకు ప్రార్థన ఈరోజు క్రైస్తవ బిడ్డలారా ప్రార్థన చేయాలి ప్రార్థనే మన ఆయుధం అండి ప్రైజ్ దలాడ్ పౌలు స్త్రీలను సరసాలు బంధించినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు దేవుని స్థుతిస్తూ పాటలతో దేవుని మహిమపరిచారు అద్భుత రీతిగా శరస్సాల పునాదులు అదిరిపోయాయి అందరి బంధకాలు ఊడిపోయాయి కేవలం ప్రార్థన వాళ్ళు ఏమి ఏం చేయాలి అక్కడ దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఆ పస్తులు పదహారు ఇరవై నాలుగులో వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఉండగా అద్భుతం జరిగింది మహాభూకంపం వచ్చింది సరసాల పునాదులు అదిరిపోయాయి అందరి బంధకాలు ఊడిపోయాయి ఖైదులు పారిపోవడం మొదలుపెట్టారు దేవుని బిడ్డారా ఈరోజు నీ జీవితంలో అవుతుంది చూడండి వాళ్ళు మామూలు మనుషులే సామాన్యులే పౌలుశీల అంత శక్తి ఉంది క్రైస్తవ సోదరి ప్రార్థన చేయి దేవునికి మహిమ కలుగును గాక మోర్ ప్రవర్ మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ ఇవి ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుని శక్తిని ఎక్కువగా అనుభవిస్తావు ప్రైజ్ అలాడ్ హలే హలెలూయ కాబట్టి ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా మనం ఏదైనా పోరాడాలి ప్రార్థన ద్వారా లూయా ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన యొక్క జీవితం ప్రైజ్ అలాడ్ ఎందుకంటే మేము పదమూడు లక్షల కారు బొలర కారు ఒకళ్ళు మామూలుగా హైదరాబాద్ వెళ్ళి వస్తామంటే ఇచ్చేవి నమ్మి వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తే కారు ఇవ్వలేదు అయినా సరే మేము ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాం ఇప్పటికీ సంవత్సరం రెండో సంవత్సరం ప్రార్థన తప్ప పోరాటాలు లేవు గొడవలు లేవు ఏమి లేవు దేవుని అడుగుతున్నాం ఆ కారు వాళ్ళకి దయబుట్టి ఇవ్వాలి వాళ్ళు మామూలుగా హైదరాబాద్ వెళ్ళి వస్తామని అన్న అడిగారు అయ్యా మీ కారు ఇవ్వండి మీ కారులో వెళ్తే మాకు మంచిది మాకు పనులు పనులు అవుతాయి అయితే కార్లు అందరూ బ్రతికారు ఎవరికి ఏ హాని లేదు అందరూ చక్కగా సజీవంగా బ్రతికే ఉన్నారు ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి అయ్యా మీరు కారు మరి వాళ్ళు ఏం చేస్తారు కారు డివైడర్ గుద్దేరు కార్లు కారు బోల్తా పడింది కానీ అందరు సేఫ్గా ఉన్నారు దేవుడు కాపాడారు కదా కృతజ్ఞత కలిగి దైవజుడు కారు ఇవ్వాలి ఇవ్వటల్లా ప్రార్థన చే తప్ప నేను అయినా ఇప్పటికీ ఆ కారు ఇస్తే నేను కడుతూనే ఉన్నా ప్రార్థనే చేస్తున్నా దేవుని అడుగుతున్నా ఏ రోజు వాళ్ళకి దయగలిగిద్దో నా కారు తీసుకొచ్చి అయ్యా బాగు చేయించి నా కారు నా దగ్గర పెట్టమని కానీ వాళ్ళైనా సరే మా యొక్క ఆ ఎలాగ మెత్తనదాన్ని చూసేసి మాకు కారు ఇవ్వటం లేదు మా దాని గురించి బాగు చేయించి ఇవ్వట్లేదు ఏమీ లేదు అయినా కారు ఫైనాన్స్ మాత్రమే కడుతూనే ఉన్నా మహిమ కలుగును కాక హాలలుయా ఎందుకండి చాలామంది అంటారు ఎందుకు మీరు వాళ్ళని వెళ్ళి గట్టిగా అడగండి నిలదీయండి అంటే ప్రార్థన దేవుని శక్తి మించింది ఇంకే శక్తి లేదు దేవుని అడిగితే దేవుడు ఏదైనా చేయగలడు హాలెల్లుయా కాబట్టి మేము నేర్చుకుంది ప్రభు పాదాలు కొట్టుకోవటమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము కలహాలు కాదు కా విభేదాలు కాదు గొడవలు కాదు భేదాలు కాదు ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగునే గాక మరి దానియాలు చూడండి ఏం చేస్తాడు ఆయన ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ దేవుని అడిగాడు సింహాల నోళ్ళు మూసి మూయించాడు సింహాల నోళ్ళు మూసుకున్నాయి ఆయన ఏం చేయాల సింహాలు కత్తిపెట్టి అదరగొట్టాల బెదరగొట్ట కడ్గం పట్టుకోలే కర్ర పట్టుకోవాలా దేవుని స్థుతించడం మొదలుపెట్టాడు అవును క్రైస్తవ బిడ్డలారా మనము స్థుతించడం నేర్చుకోవాలి స్థుతిని బ్రతుకుని మారుస్తుంది స్థుతిని స్థితిని మారుస్తుంది ఎరుకో గోడలు కూలిపోయాయి స్థుతిస్తుండగాని ఆ మెయిన్ శత్రు కార్యాలు లయమైపోవాలని స్థుతిస్తుడే మహిమ గలుగును గాక అద్భుతాలు చేసే దేవుడు కార్యాలు చేసే దేవుడు బలమైన కార్యాలు చేసే దేవుడు మన ముందు ఉన్నాడు మహిమ గలుగును గాక ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి క్రైస్తవ సోదరుడా దేవుని శక్తి ఈ యొక్క సమయంలో నిన్ను తాకును గాక అమేన్ హలలుయ ఎప్పుడు మూలుగుతూ ఉంది పావురం యశగ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చింది కూడా చూడండి దేవునికి గాక క్రైస్తవ జీవితంలో నీ మూలుగులు నీ విన్నపాలు దేవునికి తెలియపరచాలి దేవునికి స్తోత్రం తిరిగి మూలుగుడు ఎప్పుడు దేవుడి దగ్గర జవాబు కొరకు మొరపెట్టడం ప్రైజ్ ద లాడ్ ఎందుకనగా ఇస్రాయిల్ ప్రజలు మూలుగులు మొరలు దేవుడు విన్నాడు ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడా పావురం ఈ మూలుగులు నువ్వు వినిపిస్తావు ప్రభు దగ్గర దేవునికి స్తోత్రం కలుగును కాక హాలెలుయా దేవునికి మహిమ అంతేగాని దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నా ప్రార్థన వింటలేదా దేవుడు నాకు అన్యాయం చేస్తాడు ఈ మూలుగుడు కాదు హాలెలూయా పావురము ఎప్పుడు కూడా పావురం కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి పావురం కళ్ళెంబెప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి నీరు కారుతూనే ఉంటుంది క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నదా కన్నీటి ప్రార్థనతో అద్భుతాలను చూస్తాం దేవునికి స్తోత్రం కలుగున కాక అన్న దేవుడి మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చింది ఎందుకంటే పిల్లలు లేరు తన వైరి చాలా విసికిస్తుంది గొడ్రాల పిల్లలు లేని ఎదురొచ్చిందని ఎన్నో రకాల సూటిపోటి మాటలతో చంపేస్తుంది తట్టుకోలేక భర్త దగ్గరికి వెళ్ళింది ఏమండి నాకు పిల్లలు కావాలి భర్త ఏం చేస్తాడండి దేవుడు ఇవ్వకుండా భర్త మాత్రం ఏం చేయగలడు ఆయన అంటాడు అన్న పది మంది పిల్లలకంటే నేను ఎక్కువైన వాడికి ఎందుకు నువ్వు పిల్లలు అంటున్నావు నేనున్నాను కదంటే లేదు లేదు నాకు బిడ్డలు కావాలి దేవుడు మందిరంలోకి వెళ్ళింది కన్నీరు మొదలు మొదలుపెట్టింది ఏడుస్తుంది దేవా నన్ను జ్ఞాపకం చేసుకు ఒక్క మగబిడ్డ నీ అయ్యా అంట పాస్టర్ గారు ఉన్నాడు అక్కడ దైవ దేవుడు ఆయన అంటాడమ్మా ఇంకా ఎంతకాలం మత్తురాలై ఉంటావు ఆయన కూడా అర్థం చేసుకోలేకపోయాడు కానీ ఆమె మాత్రం కన్నీటితో ప్రార్థన చేయటం మొదలు పెడుతుంది ప్రియ దేవుని పెడారా ఈరోజు నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నదా కన్నీటి ప్రార్థన వెంటనే టెలిగ్రామ్ లాంటిది దేవుడి నీకు జవాబు ఇవ్వాలి ఈరోజు ఈరోజు ఇప్పుడే దేవుడినితో మాట్లాడుతున్నాడు కనుక కన్నీటి ప్రార్థన చేస్తావా ఇజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది ఇక ఓ వచ్చి దైవ ప్రవక్త అంటున్నాడు ఇజ్కియా నువ్వు బ్రతకవు నీళ్ళు చక్కబెట్టుకున్నాడు ఆ మాటకు చాలా కన్నీటితో గోడ ముఖం త్రిప్పుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు దేవా నా పరిస్థితి చూస్తున్నావు నా స్థితి చూస్తున్నావు నాకు జవాబిచ్చేవాడు నీవేనయ్యా దయచేసి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియా కన్నీళ్లు విడిచాడు క్రైస్తవ సోదరి సోదరుడా ఈ కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా తప్పకుండా దేవునికి జవాబిస్తాడు ఎందుకనగా ఇరిమియా గ్రంథం తొమ్మిది అధ్యాయంలో ఇరిమియాకు ఒక పేరు ఉంది కన్నీటి ప్రవక్త హల్లెలుయ ఆయన ఏమంటున్నాడు చదవండి అక్కడ తొమ్మిది అధ్యాయంలో నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయగాను అది నన్ను కన్ను కన్నీటి ఓటగా చేయ హల్లెలుయ్యా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ఈ కన్నీటి ప్రార్థన నీలో ఉన్నదా దేవుడు చేయలేదంటే ఏది లేదండి దేవుడు చేస్తాడు కానీ నీ కన్నీటి ప్రార్థన అవసరం హల్లెల్లుయ్య ఈరోజు ఏ ఏ విషయంలో ఈ కన్నీరు అనేది ఇక ఎప్పుడు వస్తుంది మన జీవితంలో అంటే హృదయం బరివెక్కినప్పుడు హృదయం వేదనతో ఉన్నప్పుడు మరియు కనుక దేవుడి దగ్గర అడుగు నీకు ఒక భారం లేదా ఎంతోమంది నశించిపోతున్నారు మన దేశంలో వాళ్ళు మార్పు చెందా కన్నీరు విడువు నీ బిడ్డల కోసం కన్నీరు నీ బిడ్డ మార్పు లేకపోతే ఎంత హృదయం పగిలిపోతుంది నీ బిడ్డని ఇంట్లో మాటనకుండా నీకు విరోధంగా ప్రవర్తిస్తే ఎంత కన్నీరు గారుస్తాం అలాగే నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడు ప్రియ సహోదరి ప్రియ తల్లి ప్రియ చెల్లి కన్నీటి ప్రార్థన నేర్చుకో మోనిక ఆమె ఎలాగా తల్లి ఎప్పుడు కన్నీటి ప్రార్థన ప్రేజ్తో హలెల్లుయా ఈరోజు నీ జీవితంలో ఈ కన్నీటి స్వభావం ఉన్నదా కన్నీటి ప్రార్థన నీలో ఉంటే దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని ఆ ఆశీర్వాద ఉంచుతాడు దేవునికి స్తోత్రం అనే భక్తుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా నా తల్లి మోనిక ఆమె చేసిన కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కుట్టుకుపోతున్నాను నేను అపవిత్రుడను అపరిశుద్ధుడను అలాంటి నా జీవితాన్ని నా తల్లి చేసిన ప్రార్థన ద్వారా ఆమె మామూలు ప్రార్థన కాదు పదిహేడు సంవత్సరాలు కన్నీరు కార్చింది ఆ కన్నీటి ప్రార్థన వలన నా బ్రతుకు మారింది అపవిత్రుడైన నన్ను అగస్తి పరిశుద్ధుడైన అగస్తీనిగా దేవుడు మార్చాడు అన్నాడు హల్లెల్లుయా అటువంటి కన్నీటి ప్రార్థన దేవుడికి ఇచ్చును కాక ఆమెన్ దేవునికే కలుగును కాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ పావురంలో ఉన్న మంచి స్వభావాలు మనం విన్నాం దేవునికే కలుగును కాక మరి పావురం గురించి చక్కని మనం మాటలు విన్నాం కదా అది నిష్కపటమైనది అని అంతమాత్రమే కాదు పావురము నమ్మకమైనదని పావురంలో చేదు స్వభావం లేనిదని దేవునికి మహిమ కలుగును గాక పావురము ఎప్పుడు మూలుగుతూ ఉంటుందని పావురం గురించి విన్నా దేవునికి స్తోత్రం పావురము అంత మాత్రమే కదండి అది పవిత్రమైనది ప్రైజలాడు పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది క్రైస్తవ జీవితంలో పరిశుద్ధులుగా ఉండడం మనం నేర్చుకోవాలి దేవునికే కలుగును గాక కాబట్టి వాక్యం విన్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుడి మాటల ద్వారా నీతో మాట్లాడాడు నేను బలపరిచాడు ఈ వాక్యం ద్వారా నేను ధైర్యపరిచాడు దేవునికి మహిమ ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థన ద్వారా దేవుని జీవితంలో గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు ప్రార్థనలు ఏకీభవిస్తే నీ బ్రతుకులు నీలో ఉన్న సమస్యలన్నీ నిర్మూలన చేయగలడు ప్రార్థన ప్రేమ ప్రేమస్వరూపి దయగల మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను విత్తబడిన వర్తమానం అందరి హృదయాలు పలింపు దయచేయను పావురంలో ఉన్న మంచి స్వభావాలు బిడ్డల జీవితంలో దయచేసి మహిమ పొందండి బలహీనంగా ఉన్నారని బలపరచండి వ్యాధి స్వస్థపరచండి కాయ ఏ ఏ వ్యాధులతో ఉన్నారు ఏస్తు నామములు ఇప్పుడు విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుంది దుష్టుడి కార్యాలు దురాత్మకార్యాలు లయపరచండి చీకటి కార్యాలు దూరపరచండి మహిమ పొందమని ఏస్తు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ ఆమెన్ హాలేలుయా ప్రియ దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను ఈ కాలశిం ఎందుకు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు అంత మాత్రమే కాదండి ఈ యొక్క టీవీ కార్యక్రమము మేమెంతో ప్రయాసతో మరి ఈ కార్యక్రమం ప్రారంభించాం దయచేసి గమనించండి అనేక ప్రాంతాల్లో అనేక మంది చూస్తూ ఉన్నారు కార్యక్రమం మాకు దీవెనకరంగా ఉందన్నారు ఇది దీవెనకరంగా ఉంటే ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీవు కూడా ఆర్థికంగా సహకరించి సహాయపడగలవు తప్పకుండా దేవుడిని దీవిస్తాడు ప్రభువుకు గాక మా డ్రెస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట రాముల వీధి విజయవాడ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమగలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ఈ కార్యక్రమం నీకు నీ కుటుంబాలకు ఆశీర్వదకం ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్